हाय फ्रेंड्स, मेरे चुनाव लव इंडिया 143 सुनी यूट्यूब चैनल विषय चाल मंदी फोन अड़कना क्वेश्चन एंटे कोईकल ऊसीपोम चेयर दाने गुरी चपंडी अभी मल्ली एलाई दाने चाल मंदिर अड़ा मैं एपड़ी वीडियो पेटना दाखिल मेन रीजन एंटे चाल मंदी नुव अड़गे क्वेश्चन गुरी नेता अच्छे फस्ट विषय కోళ్ళకి ఈకలు ఊసిపోతే ఏం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫస్ట్ కోళ్ళకి తోకలు ఊడడానికి మెయిన్ కారణం ఏంటి అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ కోళ్ళు ఉంటే తప్పకుండా కోళ్ళు ఈకలు ఊడిపోతాయి. కొల్ల ఈకలు ఊడిపోవంటే వాటంతరావి ఏం కింద పడిపోవు, కానీ పక్క కొల్లు వచ్చి వాటి పీకల్ని ఈకల్ని తింటా ఉంటాయి అన్నట్టు. ఊసిపోవడానికి మెయిన్ రీజనే అది. తక్కువ ప్లేస్ ఉండి ఎక్కువ కొల్లు ఉంటే వాటి ఈకల్ని వేరే కొల్లు పిక్క తింటా ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే కొల్లకి ఫీడ్ తక్కువైతే, కొల్లకి వేసే దాని ఉంటుంది కదా ఆ మేత, కనుక కొల్లకి వేసే మేత తక్కువైతే ఆకలైనప్పుడు అవి వేరే ఈకల్ని పిక్క తింటాయి. లాస్ట్కు ఆ కోళ్ళకి చాలా ఆకలేసినప్పుడు దాన ఇవ్వకపోతే వాటి ఈకల్ని కూడా అవి పిక్క తింటాయి. ఒకవేళ కనుక కోడి పీకలు కోళ్ళు కనుక ఈకలు తినడం స్టార్ట్ చేసిందంటే ఇంకా దాన్ని ఎవ్వరు ఆపలేరుగా. అది ఒక్క కోడి అన్ని కోళ్ళది ఈకలు పీకేస్తూ ఉంటుంది. మాకు కూడా ఒక కోడి ఉండే, వీటన్ని ఈకల్ని పీకేసింది. చూడండి, ఈ కోళ్ళకు మెయిన్ ఈకలు ఊడిపోవడానికి కారణం ఏంటి అంటే ప్లేస్ తక్కువ, కోళ్ళు ఎక్కువ. ఇంకా చాలా కోళ్ళు అమ్మేసాము, ఇప్పుడు కోళ్ళు ఎక్కువ లేవు. చాలా కోళ్ళు అమ్మేసాము, ఇప్పుడు ఎక్కువ లేవు, చాలా తక్కువైపోయినాయి. చాలా పెద్ద కోళ్ళు అన్నీ అమ్మేసినాం, చిన్న చిన్న కోళ్ళు అయితేనే ఉన్నాయి. ఇవన్నీ ఈకలు ఊసిపోవడానికి కారణం ఏంటి అంటే ఆ ఏ కోడి అయితే ఈకలు పీకడం స్టార్ట్ చేసిందో ఆ కోడి అన్నింటిని పీకేస్తా అన్నట్టు. కాబట్టి ఫార్మర్స్ ఫస్ట్ ఏ కోడి ఈకల్ని తింటుంది అనేది అబ్జర్వ్ చేయాలి. ఏదో ఒక కోడి ఈకలు పీకేది ఉంటుంది, అది అబ్జర్వ్ చేసి దాన్ని తీసి పక్కన పెడితే మిగుతాయి అన్నీ బాగుంటాయి. లేదంటే ఆ ఒక్క కోడి అన్నింటినీ పీకేస్తూ ఉంటుంది. ఇలా కావద్దు అనుకుంటే జాతి కోళ్ళు పెంచుకునే వాళ్ళు కూడా రెక్క ఈకలన్నీ ఊసిపోతున్నాయి, నాకు ఫోటోలు పంపిస్తున్నారు. ఇలా కావద్దు అనుకుంటే మీరు ఏం చేయాలి అంటే ఒక్కొక్క కోడిని ఒక్కొక్క బాక్స్లో పెట్టండి. అన్ని కోళ్ళు ఇలా కలిసి ఉండకుండా, ఇట్లా గుంపులు గుంపులుగా కలిసి ఉండకుండా ఒక్కొక్క కోడిని ఒక్కొక్క గాబులో పెట్టినట్టు అయ్యేది ఉంటే అది ఇంకా ఈకలు పిక్కొని తినదు అన్నట్టు. అలా కాకుండా అన్ని ఒక దగ్గర పెడితే మాత్రం తప్పకుండా ఈకలు ఊసిపోతాయి. మీకు ఈకలు ఊసిపోవద్దు అనుకుంటే మాత్రం ఒక్కొక్క కోడిని ఒక్కొక్క ప్లేస్లో పెట్టండి, మీకు తప్పకుండా మాత్రం రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ ఈకలన్నీ ఊసిపోయినాయి, మళ్ళీ ఎలా రికవర్ కావాలి అని అనుకుంటే మాత్రం ఈకలు ఊసిపోతే మళ్ళీ రావడానికి టైం అయితే చాలా ఓవర్ టైం పడుతుంది. మళ్ళీ దాని ఏజ్ కూడా ఉండాలి. చిన్న ఏజ్లో ఈకలు ఊసిపోతే మాత్రం మెడిసిన్ తోటి మళ్ళీ వస్తాయి, కానీ దాని ఏజ్ అంతా అయిపోయినాక ఈకలు ఊసిపోతే మాత్రం ఆ ఈకలు అయితే రావు. చిన్న ఏజ్లో ఊసిపోతే మాత్రం వస్తాయి. ఇక్కడ ఉంది కదా ఈ పుంజు, దీని ఈకలు ఆల్రెడీ ఊసిపోయినాయి. ఇంతకుముందు ఓల్డ్ విలేజ్ చూడండి, సో ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్నగా వస్తున్నాయి. అక్కడ ఉన్న పుంజులకు కూడా ఈకలు ఊసిపోయినాయి, బట్ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. అంటే వాటి చిన్న ఏజ్లో ఊడిపోయినాయి కాబట్టి మళ్ళీ రావడం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఒక 2.5 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు కనుక ఈకలు ఊసిపోయినాయి అనుకో, అప్పుడు రావడం కష్టం. కోళ్ళకి ఈకలు రావాలంటే మెడిసిన్ ఒకటే, మల్టీవిటమిన్. పౌల్ట్రీ వెటనరీ షాప్లో ఉంటాయి మల్టీవిటమిన్స్. ఆ మల్టీవిటమిన్స్ మాత్రం మీరు ఇవ్వండి. ఏదైనా ఒక మల్టీవిటమిన్, చాలా మల్టీవిటమిన్స్ ఉంటాయి మీ అందుబాటులో, ఏ మల్టీవిటమిన్ టానిక్ ఉన్నా సరే అది తీసుకొచ్చి ఒకసారి దాన్ని చదువుకొని 1 లీటర్ నీళ్ళల్లో 2 ml చొప్పున ఒక 4 రోజులు ఇవ్వండి. మళ్ళీ 15 డేస్ అయినాక 1 లీటర్ నీళ్ళల్లో 3 డేస్ చొప్పున ఒక 4 డేస్ ఇవ్వండి. అలా మల్టీవిటమిన్ ఇచ్చుకుంటూ నాణ్యతమైన ఫీడ్ పెట్టండి, ఎందుకంటే ఫీడ్లో కూడా మంచి ప్రోటీన్స్ మినరల్స్ ఉండాలి. ఫీడ్లో ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ డౌన్ అయినప్పుడు కూడా కోళ్ళకి ఈకలు తొందరగా ఊసిపోతాయి. కాబట్టి ఫీడ్ మెయిన్, ఫీడ్ బాగుండాలి. ఫీడ్తో పాటు మల్టీవిటమిన్స్ తప్పకుండా ఇవ్వాలి. ఇచ్చిందంటే కోడి ఈకలు
ఆటోమేటిక్ గా రికవర్ అవుతాయి. ఒకసారి అయితే మీరు చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.